ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షుడు నీలోజుపల్లె గ్రామ సర్పంచ్ పూస రవీందర్ను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసినట్లు బంధువులు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ముంపు గ్రామాల బాధితులతో ముఖాముఖి నిర్వహించారని దీనికి కారణం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పూస రవీందర్ను అక్రమ కేసు పెట్టి బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారని బంధువులు తెలిపారు. रजाकाल फलपाल मैं फेसबुक दी को जेल मा जिला कांग्रेस प्रधान कार्यदर्शि अलागे मिडमानर मुंपु ग्रामाल ऐक्य वेदिक अध्यक्षुलु नीलोजुपल्ल सर्पंच पूस रवींदर गारिनी वारु कर्मारलो तन निवासंलो उन्न परिस्थितिलो रात्रि 505 गानी 502 गानी 384 गानी 511 अंड 506 ఇవన్నీ కూడా ఇస్క మాఫియాకు చెందినటువంటి వాళ్ళకి చెందినటువంటి ఆరుగురితోని ఆగస్టు 12 నాడు ఇలా కాంప్లైంట్ చేశారు. ఆగస్టు 12 నాడు కాంప్లైంట్ చేసిన వ్యక్తికి కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి తెలపకుండా అర్ధరాత్రి 3 గంటలకు వెళ్లి అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? పోలీసులారా, మీరు చట్టాన్ని గౌరవించేటువంటి ఈ పార్టీకి ఖండాలు వేసుకొని తిరగండి. ఇటువంటి పరిస్థితి చేస్తే మాత్రం పిలిస్తే తానాకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ లేదా ముందస్తుగా ఏదైనా నోటీస్ ఇచ్చినా దానికి వివరించేటువంటి అవకాశం ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధానంగా రవీందర్ గారికి ఉన్నప్పటికీ మానసికంగా ఆందోళన చేయడానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు వాళ్ళ బంధువులను తృప్తి పరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈనాటి ఈ ఘటనను రవి అరెస్ట్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు పోలీసు చేత అణచివేసి రాజ్యాన్ని నేలాలనుకుంటే ఇంకా మరింత ఉద్యమం ముందుకు పోతుంది, ఉద్యమం ఉధృతమవుతుందన్న మాట సందర్భం చెప్తూ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా బాసరగా నిలబడ్డాం, రవివెంట ఉంటామన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.